పట్టణంలోని ఎన్ఎస్బి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయం ఉట్టిపడేలా విధంగా ఒకరితో ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు. నూతన విధానానికి నాంది పలుకుతూ భోగిమంటలతో విద్యార్థులు రైతుల పండుగగా కొనియాడుతూ కోలాటాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం డిగ్రీ ఎం కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకాడమీ ప్లీజ్ అండ్ డౌన్లోడ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 10 మరియు 11వ తేదీల్లో హైదరాబాద్లో ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో నిర్వహించగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చున్నారని ఈ సందర్భంగా డైరెక్టర్ నవీన్ రెడ్డి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే ప్రముఖ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం గౌరవం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Hey, you got it.
శుభపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరోసారి అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే ఇన్ఫోసిస్ లో ఉన్న సాధించినటువంటి మరొక విద్యార్థి సాహిబ్ కుమార్ ని వేదిక వద్దకు రావాల్సింది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. కనిపించట్లేదు. ఇంజనీరింగ్ పాస్ అయి ఎంటెక్ చేసి రోడ్ల మీద పురుగుతూ కొన్ని వేల రూపాయలు వెచ్చిస్తూ ఇన్ఫోసిస్ జాబ్ కంపెనీలో జాబ్ కొట్టడం కోసం కోచింగ్ తీసుకొని ఓకేనా లక్షల మంది ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయట. కేవలం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ వరల్డ్ టాప్ 10 పొజిషన్లో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్లో ఉందని చెప్తా ఉన్నారు ప్రపంచంలో. అలాంటి ఇన్ఫోసిస్ కంపెనీలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతూ ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళు ఉద్యోగం కోసం సాధన చేసి వాళ్ళు ఒక 2 మంత్స్ నుంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే డిగ్రీ విద్యార్థులు 1000 పై మంది ఆన్లైన్ ఎగ్జామ్ రాశారు. 1000 ఎబో మెంబర్స్ రాస్తే 190 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా. దాని తర్వాత 2వ రోజు మళ్ళీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, రకరకాల రౌండ్స్ ద్వారా 115 మెంబర్స్ తీసుకుంటే అందులో ఇంటర్ తెలంగాణ నేను చెప్తున్నటువంటి బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు కలుపుకుంటే అండర్ గ్రాడ్యుయేట్స్ అందరినీ కలుపుకుంటే అందులో ఈ 6 సెలెక్ట్ అయ్యారంటే ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు ఎంత మంచి ఉద్యోగం సాధించారో. నిజంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా గర్వపడతా ఉంటారు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలాంటి విద్యార్థుల ద్వారా మనకు కూడా పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి విద్యార్థులు మీరు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని మరొకసారి నేను కోరుతాను. థ్యాంక్ యూ.